ఆల్ చెప్పడానికి వచ్చిన వేధ అందరూ సమానం అంటున్నాడు అంటూ సంటూ లేకుండా అందరిని ఏకం చేస్తున్నాడు చిచి 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 ఈ హిట్లర్ రాఘవయ్య రాజ్యంలో ఇలాంటి జరగడానికి వీలేదయ్యా జరుగుతోందండి బాబు వాడి పాఠాల వల్ల మా వాడు గొడ్లు కాసే ఎంకండి మా పట్టి మంచం మీద కూర్చోబెట్టి అంత సమానం అంటున్నాడు పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అడ్డగట్టాడు ఉదయం మా వాడిని ముద్దెట్టుకున్నా ఎత్తుకుంటే వాడు పాలేరు కొడుకు ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి మొన్న మావాడు ఆ గూడెవాడు కలిసి ఒకే కంచంలో తింటున్నారు ఇదేమిట్రా అంటే మా ఇద్దరు రక్తం ఎరిపే మీ ఇద్దరం ఒకే గాలి పిలుస్తున్నాం ఒకటే కాక నాన్సెన్స్ గొడ్లు గాలి పిలుస్తున్నాయి గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది అంత మాత్రాన గొడ్లు మనం ఒకటేనయ్యా కమాన్ టెల్ మీ ఒకటేనా పొడిసేకు ఈ దరిద్ర కొట్టు మాట్లాడిన నేను కదా రాముడు గాడు వాడు ఊళ్ళో పిల్లలు పాడు చేసింది కాక అని ఆయా పాల మీద కూడా కన్నేసేలా ఉన్నాడయ్యా ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి చంపుతావే తప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తి మాకు చూపెట్టావు మిస్టర్ పెంటయ్యా ఎత్తుతా మంచి టైం చూసుకుని ఓ మంచి అవతారం ఎత్తుతా జంబాసుర అవతారానికి లొంగడనుకో కుంభాసుర అవతారం ఎత్తుతా కుంభాసుర అవతారానికి లొంగడనుకో దంత వక్రమో వక్రతుండమో హఠాత్ గా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టింది అదంతా తర్వాత చెప్తానమ్మ గారు ముందు నాకు చదువు నేర్పండి నేనెందుకు నేర్పాలి మీ బావ మంచి మాస్టర్ కదా ఆయన దగ్గర నేర్చుకో లస్కర లస్కో మా బావ దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది నేను మీ దగ్గర చదువుకుంటాను చెప్పండి ఇటు అక్షరాలు రాసిస్తాను కుదురుగా కూర్చొని దిద్దు తప్పలంగో కారణం ఏంటి ఇలాగొచ్చావు అవును బాబు ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు తమరో 10 రూపాయలు అప్పిస్తే తాకట్టు పెట్టడానికి ఏమైనా పట్టుకొచ్చావా ఉన్నాయన్నీ ఇదివరకే మీ కాడెట్టేశాం కాగితం రాసుకునివ్వండి ఏలు ముద్రెడతాను ఏలు ముద్ర మొగ నా కొడుకులకే ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా బాబు ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి అప్పుడు బాబు పిల్లలు కదండి ఆ పిల్లలు ఆకలితో మాడి సావకంగా ఉండాలి అంటే వెంటయ్యా గంజిరేళ్ళు కూడా గతిలేక పశువుని పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను అప్పిమ్మంటే సెయ్యట్టుకుని లేదు బాబు లేదు రేలు ముద్ర ఇంచడానికి సెయ్యట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు కష్టాల్లో నాడుగా అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా ఇప్పటికిప్పుడే ఈమెను పట్టణం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలను చట్టం ప్రకారం ఆడది రిపోర్ట్ ఇస్తే ఆలోచించకుండా అరెస్ట్ చేస్తారు తెలుసా చెయ్యొద్దు బాబు అంత పని చెయ్యొద్దు ఇది నా చెల్లెలతో సమానం నన్ను మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా ఎలా చేసావో జాగ్రత్త పదమ్మా అమ్మాయి గారు నాకు అనుమానం ఏమిటి ముందు కా రాసి తర్వాత కా ఎందుకు రాయాలి మొదటే పెద్ద కా రాసి తర్వాత బుల్లి కా ఎందుకు రాయకూడదు నీ ధర్మ సందేహం పంతులు గారు కదా మీ బావనే వెళ్ళాడు మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి చెప్పండి అమ్మాయి గారు మొదట కా రాసి తర్వాత కా ఎందుకు ఉండాలి వసై మనిషి పుట్టినప్పుడు ముందు చిన్నపిల్లాడిగా ఉండి ఆ తర్వాత పెద్దోడవుతాడు అలాగే అక్షరం కూడా ముందు కా చిన్నదిగా ఉండి ఆ తర్వాత ఖ పెద్దదవుతుంది చెప్పండి అమ్మాయి గారు చెప్తాను అనురాయ్ మెల్లిగానే ఏంటో అడ్డంగా కరెట్టావు పరిగెత్తే పిల్ల నా పే సరసవాడాలనిపించిందే తలిచి అక్క సారా తాగే ముఖానికి సరసం కూడా నేటి ఎలా తలిశాక మంచి చూరు మీద ఉన్నావు నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళొంచి మూడు ముళ్ళు వేసే నీ పొగరాణి చేయగలను అవ్వ మనం అంటే ఏటో తెలుసా నాటు
మాలపూలు బిగ్గు బిగ్గు పూలు వరం పొందా కొన్నా ఏడో నీ యవ బాస పీసురేగిపోతంది పూలు బిగ్గు పూలు ఇదిగో గోవింద బాబు ఇంగిల్ పీసులో పూలు అంటే ఏటి బిగ్గు పూలు అంటే ఏటి ఏ భాషలో పూలన్నా పూలే ఆ బిగ్ పూల్ అంటే పెద్ద పూల్ అన్నమాట అంటే తామర తామర పూల్ అన్నమాట తామర పూల పూర్తిని అవ్వ తల్లి శాక పూలట్టుకొచ్చేసారు సోడమంద అన్నమాట ఆ ఏడుపు తెలుగులోనే ఆడవచ్చుగా దీనికి మళ్ళీ ఇంగిల్ పీస్ ఒకటి